తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూస్తూ సాధారణ ప్రసవాలను పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన మిడ్ వైఫరీ వ్యవస్థ మంచి ఫలితాలనిస్తోంది. నర్సింగ్ పూర్తి చేసిన మహిళలకు ప్రభుత్వం మిడ్ వైఫరీలో శిక్షణనిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది శిక్షణ పూర్తి చేసుకోగా కరీంనగర్, భద్రాచలం, సిరిసిల్ల, గజ్వేల్ సహా పలు జిల్లాల్లోని ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడం కీలక భూమిక పోషిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలోనే ప్రస్తుతం మిడ్ వైఫ్స్ అందుబాటులో ఉన్నారు. గతేడాది నవంబర్ నుంచి పాలమూరులో మిడ్ వైఫ్స్ సేవలు ప్రారంభమయ్యాయి. డ్యూటీ డాక్టర్ల పర్యవేక్షణలో ఇప్పటి వరకు నవంబర్లో 61, డిసెంబర్లో 42, జనవరిలో 51, ఫిబ్రవరిలో 64 మందికి సురక్షిత సాధారణ ప్రసవాలు చేశారు. డెలివరీ కన్నా ముందు ఎక్సర్సైజ్, బాల్ ఎక్సర్సైజ్ అవన్నీ చేయించి నార్మల్ డెలివరీ బాగా జరిగేలా చేశారు. డెలివరీ అయిన నా బాబుని నాపై వేసి పాలు కూడా పట్టించారు. ఆల్రెడీ 9 monthsలో వచ్చినప్పుడు నాకు కొన్ని ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు నార్మల్ డెలివరీ అవ్వడానికి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాతో బాల్తో ఎక్సర్సైజ్ చేయించారు. నాకైతే చాలా రిలీఫ్ అనిపించింది. పెయిన్స్తో వచ్చిన నేను ఇక్కడికి ఎక్సర్సైజ్ చేసేసరికి పెయిన్స్ అంతా రిలీఫ్. గవర్నమెంట్లో కూడా 99% డెలివరీ చేస్తారు నార్మల్ అనే నమ్మకం మాకు ఏర్పడ్డది. 3వ కాన్పు నాది. మేడం నేను రాందడే కలిసిన నువ్వే భయపడకు, నీకు తొందరగా కాన్పు చేస్తాను, నేనున్నా అని చెప్పినాడు. నువ్వు మంచిగా కాన్పు అవుతుంది, టెన్షన్ పడకు, నేను అని నాకు ధైర్యం ఇచ్చింది. ఇప్పటి వరకే నేను చాలా భయపడ్డా, బయట వీటికి రాందాడు ఏ భయం అనేది పోయింది నాకు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇతర వైద్య సిబ్బంది ఉన్నా ప్రసవాల విషయంలో మిడ్ వైఫ్స్ ప్రత్యేకంగా పనిచేస్తారు. పరీక్షల కోసం వచ్చిన గర్భిణీలకు ముందు నుంచే సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తారు. గర్భం నుంచి ప్రసవం వరకు వారి ఆరోగ్యాన్ని సునిశ్చితంగా పర్యవేక్షిస్తారు. ప్రమాదకరమయ్యే అవకాశమున్న కేసులను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తారు. సాధారణ ప్రసవానికి అవసరమైన వ్యాయామాలు, ఆహారం జాగ్రత్తలు సూచిస్తారు. ప్రసవానికి ముందు సహజ కాన్పోయేలా గర్భిణీలతో వ్యాయామాలు చేయిస్తారు. ప్రసవ సమయంలో మానసికంగా గర్భిణీలు ధైర్యం కోల్పోకుండా సహకరిస్తారు. ప్రసవ అనంతరం 6 వారాల పాటు తల్లి బిడ్డకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చెబుతారు. మదర్స్ ని ఓపీడీ డిపార్ట్మెంట్ లో రిసీవ్ చేసుకొని వాళ్ళ కంప్లీట్ హిస్టరీ కలెక్షన్ చేసుకొని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించి తర్వాత వాళ్ళకి ఎలాంటి నార్మల్ బర్త్ అవ్వడం కోసం కావాల్సినటువంటి కౌన్సిలింగ్, తర్వాత వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే నార్మల్ డెలివరీకి ఈజీగా అవుతుంది, అలాంటి కంప్లీట్ సపోర్ట్, ట్రస్ట్, డిగ్నిఫైడ్ కేర్ ఇవ్వడం వాళ్ళకి. ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి ఏమేమి చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డెలివరీ కన్నా ముందు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫస్ట్ కాన్పు అయితే మినిమం 2 గంటలు పడుతుంది బేబీ తల రావడానికి. ఇంకా తర్వాత ఎక్సర్సైజ్ అయిన తర్వాత బేబీ డెలివరీ అయినాక కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చి తొందరగా బిడ్డ పుట్టిన వెంటనే పాలు పట్టిస్తాము. ఇలా పట్టించడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావు, డయేరియల్ ఇన్ఫెక్షన్స్ రావు, మదర్ కి బేబీకి బౌండింగ్ అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తరహా సేవల్ని విస్తృతం చేసేందుకు జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 10 మంది స్టాఫ్ నర్సులకు సురక్షిత సాధారణ ప్రసవాలపై శిక్షణనిస్తున్నారు. ఈ శిక్షణ తర్వాత తమ ప్రవర్తనలో, గర్భిణీలను చూసుకునే విధానంలోనూ చాలా తేడా వచ్చిందంటున్నారు స్టాఫ్ నర్సులు. యూస్ఫుల్ గా ఉంది ఈ ట్రైనింగ్ అనేది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మేము చాలా నేర్చుకున్నాం ఈ ట్రైనింగ్ వచ్చి. అసలు ఒక మెటర్నల్ మదర్ వచ్చింది అంటే ఆ మదర్ కి ఎట్లాంటి కేర్ ఇవ్వాలి, అసలు వచ్చి ఆ మదర్ ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా, మాకు ఈ ట్రైనింగ్ లైఫ్ లో చాలా యూజ్ అవుతుందని మేమైతే మాకు చాలా హోప్స్ ఉన్నాయి. శస్త్రచికిత్సల ద్వారా ప్రసవాలు తగ్గించేందుకు మిడ్వైఫ్స్ సహకారం ఎంతో ఉందని వైద్యులు కూడా అంటున్నారు. బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ, పోస్ట్ నేటల్ కేర్ కూడా వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. సో మిడ్వైఫరీ ఈజ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ఉమెన్, ఆల్ మదర్స్, ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ. అంతకుముందు డెలివరీస్ అంటే మదర్స్ ఏమంటారంటే ఇంకా అవ్వట్లేదు కదా, ఇంతసేపు అయ్యింది, ఇంకా ఆపరేషన్ చేసేయండి అని అడుగుతారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో ఎక్సర్సైజెస్ చేపిస్తుంటే ఏంటి అంటే వాళ్ళకేమనిపిస్తుంది అంటే అరే మనని ఎవరైనా కేర్ బాగా తీసుకుంటున్నారు కదా, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు, లెట్ us ఆల్సో గో విత్ ఇట్ అండ్ అవాయిడ్ సెక్షన్ అనేది. మిడ్ వైఫ్స్ అంతా వచ్చినారండి, వాళ్ళకి ముందు నుంచి ఎట్లా ఎక్సర్సైజెస్ చేయాలి, వాళ్ళ ఫుడ్ ఎట్లా మంచి డైట్ తీసుకోవాలి, వాళ్ళు ఎట్లా ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే నార్మల్ డెలివరీస్కి అవన్నీ కూడా మనకి బాగుంటుంది అనేది మనకి వాళ్ళు డైలీ వాళ్ళు ట్రైనింగ్స్ అవి ఇస్తున్నారు. ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లాల్లో ప్రస్తుతం ఒక మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో మాత్రమే 3 మిడ్వైఫ్స్ పనిచేస్తున్నారు. నిత్యం 20 నుంచి 30 ప్రసవాలు జరుగుతుండగా వారి విషయంలో జాగ్రత్త వహించేందుకు ఇప్పుడున్న మిడ్వైఫ్స్ సరిపోవడం లేదు. వారి సంఖ్యను పెంచడంతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ నియమించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.